పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ పక్కా రహదారుల నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలియజేశారు. బుధవారం పార్వతీపురం మండలం నర్సుపురం కారాడవలస గ్రామాల్లో 60 లక్షల ఉపాధి నిధులతో ఘన సెంటీమీటరు రహదారి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాల్లో అవసరమైన చోట్ల ఘన సెంటీమీటరు రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అలాగే దశలవారీగా అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో వాగ్దానాలు ప్రకారం ప్రభుత్వం అన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. 17 కోట్ల ఉపాధి నిధులతో శ్మశానాల అభివృద్ధి, రహదారుల నిర్మాణంతో పాటు మురుగు కాలువల నిర్మాణాలకు అన్ని గ్రామాల నుంచి తనకు ప్రతిపాదనలు అందినట్లు ఆయన తెలిపారు. వీధి దీపాల నిర్వహణతో పాటు గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, దీనివలన రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పూర్తిస్థాయిలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బోను చంద్రమౌళి చంటి, గొరజాల చంద్రమౌళి, సీనియర్ నాయకులు గొట్టాపు వెంకట్నాయుడు, మాజీ ఎంపీపీ గౌరీ వెంకటరమణ, ఎంపీటీసీ ఏగిరెడ్డి తవిటి నాయుడు, స్థానిక నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ శ్రావణి, జనసేన నాయకురాలు ఆగూర్మణి తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ పంచాయతీలో ఈరోజు మొదలు పెట్టాం అభివృద్ధిని. మన ఊరు నుంచే మొదలు పెట్టాం. ఎచ్కారడవలసలో ఈరోజు 20 లక్షలు, 40 లక్షలు నర్సుపురంకి, 60 లక్షలు కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో మన మండలానికి మన గ్రామాలకి కోట్ల వాల్యూ చేసే వర్క్ బాధ్యత నాది. మనకు రోడ్డు లేదంటూ, డ్రైనేజ్ లేదంటూ, మనకి కాలువ లేదంటూ, శ్మశానంకి రోడ్డు లేదంటూ, మా అంగన్వాడీ ఎక్కున్నంటూ ఏ మాట రానకుండా ఈ 5 సంవత్సరాల్లో మన ఊరు, మన పల్లెలు తిరిగి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించే బాధ్యత నాది. ఖచ్చితంగా మాట ఇస్తున్నాను. మాటలు తక్కువ, పనులు ఎక్కువ చేసుకున్నాం. మన పనులే మాట్లాడాలి. మనం ఎంతసేపు మాట్లాడాల్సిన లేదు, మన పనులు మాట్లాడాలి. మనం చేసే పని 10 మంది మాట్లాడుకోవాలి. ఇదే ఒక నిదర్శనంతో గ్రామానికి కావాల్సిన, మీ ఊరుకు రావాల్సిన ప్రతిదీ కూడా చేసే బాధ్యత నాదని మీ అందరికి మాట ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకి, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ఊరికి రోడ్డు వేయించాలని చూస్తాను ఇచ్చిన గ్రామ ప్రజలకి, ఈ గ్రామానికి కావాల్సిన రుణం ఏదైతే ఉందో అది నేను తీర్చుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికి మాట ఇస్తూ